అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా నేను ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది నట్టి కుమార్ గారికి. ఇందులో చాలా మంచి వేషం నాకు ఇచ్చాడు. అలాగే ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ ఇందులో ప్రధాన పాత్ర పోషించిన మన కుమారి మన నట్టి కరుణ ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేసింది. నిజంగా ఇంతకుముందు తన సినిమా అనుభవం ఎటువంటి లేకపోయినా సరే తన యాక్టింగ్లో, ముఖ్యంగా ఒక టీచర్గా చెప్తున్నానండి, ద మెథడ్ యాక్టింగ్, ఏదైతే మెథడ్ యాక్టింగ్ మేము టీచ్ చేస్తామో దాన్ని చాలా అద్భుతంగా ఇందులో తను నటించిందండి. ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది నిజంగా మన కరుణ గారికి చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని నేను ఘంటాపథంగా చెప్పుకుంటున్నాను. నా యొక్క ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయి. ఇంకా మంచి ముందు చాలా మంచి మంచి సినిమాలు చేయాలని నేను తనని ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. సార్కి అందరికీ నమస్తే అండి. ఇందులో ఫైట్స్లో మేడంని చాలా అంటే చాలా రోప్స్ కట్టి పైకి దింపడం అయింది. చాలా కష్టపడ్డానండి నిజంగా. ఆ ఎఫెక్ట్ స్క్రీన్ మీద కనబడుతుంది. చాలా బాగా వచ్చిందండి. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. పెద్ద ఇటు గొడ్డలు మేడం సార్కి ఈ అవకాశం ఇచ్చిన మా సార్కి చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఐ హ్యావ్ వెరీ లెస్ టు సే అపార్ట్ ఫ్రమ్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్, ఆర్ డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్, మై హీరోయిన్ కరుణ. ఐ వాంట్ టు కాంగ్రాచులేట్ హర్ అండ్ ఎవ్రీ వన్ సీనియర్ దెన్ మీ. సో ఆఫ్టర్ సో మెనీ ఆబ్స్టాకల్ వీ హ్యావ్ రీచ్డ్ హియర్ ఆఫ్టర్ దిస్ కోవిడ్ సిచ్యువేషన్. సో ఫీలింగ్ వెరీ గుడ్. ప్లీజ్ వాచ్ ద మూవీ అండ్ బ్లెస్ అస్ కి ఇస్కే బాద్ హమే ఆర్ బహుత్ సారే మూవీ మిలే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నట్టి కుమార్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మాలాంటి కొత్త వాళ్ళకి మీ ఆఫీస్ ఒక వేదిక, ఇలాంటి అవకాశాలు మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నేను జస్ట్ ఫ్రెండ్తో వెళ్ళాను ఆఫీస్కి. సో డైరెక్టర్ గారు నన్ను చూసేసి నువ్వు ఈ మూవీలో చేస్తావు అని చెప్పేసి అడిగారు. సో నాకు మంచి అవకాశం ఈ మూవీ నుంచి నేను ఒక ఇండస్ట్రీలో బయటికి వస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ నా ఇండస్ట్రీలో నోట్బుక్ రాజీవ్తో చేయాల్సిన మూవీ. అప్పటి నుంచి నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, బట్ మొట్టమొదటిసారిగా నేను బయటికి రావడానికి రాజీవ్తోనే బయటికి వస్తున్నాను. నోట్బుక్ నుంచి ప్రయత్నాలు నేను కొనసాగిస్తూనే ఉన్నాను. ఈ ఇలాంటి అవకాశం ఇచ్చిన నట్టి కుమార్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైట్ మాస్టర్ అయితే నాకు కొత్త పరిచయం. ఫైట్స్ కానీ యాక్టింగ్ పరంగా అన్ని అవకాశాలు ఇక్కడ నాకు కొత్తగా పరిచయం అయ్యాయి. సో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి నమస్కరించి చెప్తున్నాను. ఇలాంటి అవకాశం మాకు చాలా అరుదు. ఈ అవకాశాన్ని మాకు నలుమూలల వ్యాప్తి చెందేది మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నట్టీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నేను ఫస్ట్ టైం రాస్తున్నాను. రెండు పాటలు రాశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నట్టి కుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ జోనర్లో నేను ఎప్పుడూ రాయలేదు. మామూలుగా అర్జున్ రెడ్డి, మజిలీ, వరుడు కావాలను ఇలాంటి లవ్ సాంగ్స్ రాశాను. దీంట్లో కూడా ఒక లవ్ సాంగ్ రాశాను, అలాగే ఒక మాస్ మసాలా ఐటెం సాంగ్ ఒకటి రాశాను. అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు ఆర్ఎస్ శంకర్ గారు, ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా టీమ్ని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చి నేను వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక ఫస్ట్ సినిమాతోనే అన్ని వేరియేషన్స్ ఉన్న యాక్టింగ్తో ఇంట్రడ్యూస్ కావటం అనేది చాలా లక్. అలాగే అలాంటి కథని నటి కుమార్ గారు ఎంచుకుని కరుణ గారిని ఇంట్రడ్యూస్ చేయటం అనేది చాలా హ్యాపీ. చాలా బాగా చేశారు. అంటే ఒక అంటే సింపుల్గా ఏదన్నా లవ్ స్టోరీతో రావచ్చు, కానీ ఈ కథను ఎంచుకుని ఇంత బాగా దీన్ని అవుట్పుట్ తీసుకొచ్చారంటే చాలా గ్రేట్ అనుకోవాలి. మా టీం అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంకొకసారి మా నట్టి కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమాని మీరంతా ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇన్ని
కోవిడ్ సిచ్యువేషన్స్ పోస్ట్పోన్ అవుతూ అన్నీ అవుతూ ఫైనల్ ఈరోజు ట్రైలర్ రిలీజ్కి వచ్చాము. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నా ట్రైనర్ మాకు నాకు ఈ సపోర్ట్ ఇచ్చి ఫస్ట్ డే నుంచి నువ్వు చేయగలవు అని చెప్పి ఫస్ట్ మూవీ అయినా నాకు సపోర్ట్ చేసి నాకు ట్రైనింగ్ ఇస్తూ ప్రతి సీన్లో నా వెనకాతలున్న హరిశ్చంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే అంజు మాస్టర్, ఫైట్ మాస్టర్, కానీ నాకు అసలు ఎక్కడ భయం లేకుండా కంఫర్ట్గా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి మూమెంట్లో చాలా జాగ్రత్తగా ఏ రోప్ సీన్స్, ఎంత కార్ మీద ఎక్కే సీన్స్, ఎంత టఫ్ సీన్స్ అయినా ఆయన సపోర్ట్ చేసి పక్కనే ఉండి వాళ్ళ టీం మొత్తం దే టుక్ కేర్ వెరీ వెల్. థ్యాంక్ యూ మాస్టర్. అలాగే చేసిన సపోర్టింగ్ క్యారెక్టర్స్, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అండ్ సుపూర్ణ, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే డాడీకి నాకు ఈ మూవీలో ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అందరూ అన్నట్టు లవ్ స్టోరీతో రావచ్చు, దేంతోనే రావచ్చు, బట్ యా టూ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్, దట్ టూ డెవిల్ క్యారెక్టర్ తీసుకొని ఇంత ముందుకు వస్తున్నందుకు ఫస్ట్ మూవీలో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్ టు డూ దిస్. సో ప్లీజ్ బ్లెస్ అస్, మూవీని థియేటర్స్లో చూడండి, రిలీజింగ్ వెరీ సూన్, సో బ్లెస్ అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ముందుగా పాత్రికేయులకు, ప్రెస్ రిపోర్టర్స్కు, నా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అలాగే వేదిక నాయకించిన పెద్దలందరకు, మా కో ఆర్టిస్టులకు, నా ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఒకటి, హరిశ్చంద్రరావు గారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అసలు అనుకోకుండా పాప ఏంటంటే ఎక్స్ నిర్మాతగా ఉన్న పాపని నాన్న నేను సినిమాలో చేస్తానంటే నేను చేయలేవమ్మా అన్నాను. కానీ 40 డేస్ డే నైట్ ఒక పట్టుదలతో యాక్టింగ్ నేర్పించి ఈరోజు మీరు చూస్తున్న యాక్టింగ్ అంతా కూడా హరిశ్చంద్రరావు గారే. దాంట్లో మనం దాంట్లో ఏదో ఏమాత్రం సంకృష్ణ లేదు. ఎందుకంటే హరిశ్చంద్రరావు గారు దగ్గరుండి నేర్పించి పాప చేయడానికి కారణమైన హరిశ్చంద్రరావు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అంజు మాస్టర్ రోపు, ఎందుకంటే నా కూతురు, కానీ అంత మొత్తం టోటల్ అన్ని ఫైట్స్ రోప్లో కూడా చేయడానికి కూడా అంతగా దగ్గర చూసి శ్రద్ధ చూసిన అంజు మాస్టర్కి, అలాగే అనీష్ మాస్టర్, అంజు మాస్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే అనీష్ మాస్టర్, కాశ్మీర్లో సాంగ్స్ మీరు ఇప్పటికే లొకేషన్ చూసుంటారు, చాలా డేంజర్ లొకేషన్స్, అలాంటి కాశ్మీర్లో సాంగ్స్ చేయించి తీసుకొచ్చిన అనీష్ మాస్టర్కు ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్తాను. యాక్చువల్గా షూటింగ్ కూడా రాలేకపోయినా, అలాగే నాతో పాటు యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరికి, సుపూర్ణ డిఫరెంట్ యాక్టింగ్, ఒక 2 రోల్స్ యాక్టింగ్ చేయడం అనేది చాలా కష్టం, కానీ అంత యాక్టింగ్ కూడా బాగా చేసిన సుపూర్ణకు, అలాగే కో ఆర్టిస్టులకు అందరికీ కూడా భవిష్యత్తు, ఎందుకంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది మొత్తం ఒక ఎత్తు అయితే ఎడిటింగ్ రూపంలో 5 లాంగ్వేజ్లు బాగా పర్ఫెక్ట్గా లిప్సింగ్ చేసి 5 లాంగ్వేజ్లు తీసుకురావడానికి గౌతమ్ రాజు గారు ఎంతో కష్టపడ్డారు, బాగా కష్టపడ్డారు. ఇది రావడానికి ఇంకా ఆయనే మెయిన్ కారణం. దీని అంతటికీ టెక్నికల్ వర్క్ ఈజ్ మై నటి క్రాంతి, మా అబ్బాయి. వాడు ఇంతదాకా రావడానికి ఆయన న్యూయార్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్స్ అండ్ టెక్నికల్ టీమ్తో నేర్చుకున్న అంతా కూడా ఈ సినిమాలో ఎఫెక్ట్ పెట్టి ప్రతి ఎఫెక్ట్ కూడా మా అబ్బాయి క్రాంతికి చెందుతుంది. ఇది కనుక మా క్రాంతికి ఫీచర్ టెక్నికల్గా ఆయన ఇదే ఫస్ట్, కానీ చాలా బాగా చేశాడు. గ్రాఫిక్స్ కానీ, డిఏ కానీ, మొత్తం ఇరిగి ఆర్ఆర్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా, అలాగే బ్యాక్గ్రౌండ్ రవిశంకర్ గారు, అందరూ కూడా పేరు పేరున సినిమా చాలా బాగా వచ్చింది. ఈరోజు ఇంకోటి అంటే మా అమ్మాయిని నేను ఏవేదో మామూలుగా సినిమాలో యాక్టింగ్ చేసి ఒక లవ్ సినిమా చేయొచ్చు, మా అబ్బాయిని ఒక లవ్ సినిమా చేయొచ్చు, కానీ కష్టం తెలియాలి, యాక్టింగ్ తెలియాలి అంటే ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్, కష్టమైన సబ్జెక్ట్ ఎత్తుక్కోవాలి. ఆ ఎత్తుక్కోవాలన్న దాని మీద పర్ఫార్మెన్స్ బాగుంటే థియేటర్లో జనాలు చూస్తారు, 2 రోజు సినిమాలు వస్తాయి. పర్ఫార్మెన్స్ బాగోలేకపోతే ఏం పర్లేదు, మళ్ళీ సినిమా నిర్మాతగా ఉంటుంది, హాయిగా హ్యాపీగా ఉంటుంది, ఏం కాదు. ఎందుకంటే జనాలకు నచ్చాలి, మనకు నచ్చడం కాదు, ప్రేక్షకులకు నచ్చాలి. మాది ఓటీటీ సినిమా కాదు, థియేటర్కల్ సినిమా, 5 లాంగ్వేజెస్ ఈ షార్ట్లీ రిలీజ్. అందుకే మా అమ్మాయికి నేను ఒకటే చెప్పా, ఇది నువ్వు నెగ్గగలిగితే లవ్ సబ్జెక్ట్ ఆటోమేటిక్గా నెగ్గగలుగుతావు, ఇంకోటి నువ్వు నెగ్గగలుగుతావు. ఎందుకంటే కష్టాన్ని ఎదుర్కోవాలి, కష్టం నుంచే రావాలి. ఎందుకంటే నేను కష్టం నుంచే వచ్చాను కాబట్టి నా పిల్లలకు కూడా నేను కష్టం నుంచే చెప్పాను. ఆ కష్టం నుంచే వచ్చిన ఆ యాక్టింగే ఈ సినిమా.
డిఎస్జే దెయ్యంతో సహజనం చాలామంది అనుకుంటారు పిల్లల కోసం సినిమా తీసాం పిల్లల కోసం తీలే దిస్ కమర్షియల్ సినిమా ఇస్ అ థియేటర్కల్ సినిమా ప్రతి సినిమా అంగుతో ప్రతి ఆర్టిస్టు దాంట్లో హీరోయినే ప్రతి ఆర్టిస్టు హీరోనే ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఆర్టిస్టు కమర్షియలే అంతే తప్ప సినిమాని సినిమాలాగానే తీసాం మా పిల్లల కోసమో దేనికోసమో కాదు అందుకే డిఎస్జే దెయ్యంతో సహజనం చాలామంది అన్నారు మీ పాపను పెట్టి దెయ్యంతో సహజనం ఏంటి అని ఎస్ సబ్జెక్ట్ ఏది డిమాండ్ చేసిందో అదే మనం చెయ్యాలి కనుక మన పిల్లల కోసం మన సినిమా తీసుకుంటే మన ఇంట్లో చూసుకుంటాం తప్ప ప్రేక్షకులు చూడరు అది ప్రేక్షకుల మీద రుద్దకూడదు సినిమా నచ్చితే ఎక్కడికైనా వెళ్తుంది అది కొత్త పాదాన్ని ఉండదు కనుక మా పాపకి నేను అదే చెప్పాను మా బాబుకి నేను అదే చెప్పాను కనుక ఈ టీం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ డిఎస్జే సినిమా షార్ట్లీ రిలీజ్ అవుతుంది 5 లాంగ్వేజ్లు 1000 థియేటర్లో రిలీజ్ చేస్తాను నేను అన్ని సినిమాలు ఎలా రిలీజ్ చేస్తాను నా కూతురు సినిమా కూడా అలాగే రిలీజ్ చేస్తా అలాగే ఈ సినిమాకి థియేటర్స్ చిన్న సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు మేజర్ వెనక్కి వెళ్ళడానికి కారణాలు ఏమీ లేదు చిన్న సినిమా అంటే పేదవాడంటే ఎంత అలుస్తుందో చిన్న సినిమా అంటే కూడా అంతే అలుస్తుంది ఇది పెద్ద సినిమాలు రావట్లేదని చెప్పి కొంచెం రేట్లు పెరగట్లేదని చెప్పి థియేటర్లో సినిమాలు ఆపేశారు ఎగ్జిబ్యూటర్లో ఇబ్బంది పడుతున్నారు కానీ ప్రేక్షకులు సినిమాలు రావడానికి రెడీగానే ఉన్నారు 100 రూపాయల టికెట్లో ఎస్ఆర్ కళ్యాణ నొప్పం మన తిమ్మరూసి అలాగే గోలీ సోడా అలాంటి సినిమాలు అన్నీ కూడా ముందు వస్తున్నాయి దీనికి ఏంటంటే కొంతమంది లాబీకి 300 రూపాయల టికెట్ కావాలి 300 రూపాయల టికెట్ వచ్చేటప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి చిన్న సినిమా అనేది థియేటర్లో ఎవరికి రాలేదు రిలీజులు కాలేదు థియేటర్కి ప్రేక్షకుడు రాలేదు ప్రేక్షకుడు 100 రూపాయల టికెట్ ఉంటే చిన్న సినిమా చూడటానికి ఫ్యామిలీ ఈజీగా వస్తారు ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో చాలా ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది నుంచి బయటికి పడాలి అంటే జియో 35 అమల్లో ఉండాలి 100 రూపాయల టికెటే ఉండాలి పెద్ద సినిమాలు 11 మంది హీరోలకు మాత్రమే రేటు గవర్నమెంట్ 2 వారాలు ఇవ్వాలి తప్ప అంతకు ఎంతమందికి ఇవ్వడానికి లేదు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి 11 మంది హీరోలకు ఇవ్వండి మేము చిరంజీవి గారికి ఇవ్వండి అలాగే ప్రభాస్ గారికి ఇవ్వండి అల్లు అర్జున్ గారికి ఇవ్వండి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇవ్వండి రామ్ చరణ్ గారికి ఇవ్వండి బాలకృష్ణ గారికి ఇవ్వండి వెంకటేష్ గారికి ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి మేమేమంటున్నాం అంటే ఇలా పెద్ద సినిమా పెద్ద హీరోలకు మీరు రేట్లు పెంచి ఇస్తే బాగుంటుంది కానీ చిన్న సినిమా హీరోలు కూడా ఈ మధ్యన వచ్చిన హీరోలకు కూడా కొత్త హీరోలకు కూడా మీరు రేట్లు పెంచడం 200 రూపాయలు తీసి ప్రేక్షకుల్ని దోచుకోవడం అనేది ఈజ్ నాట్ కరెక్ట్ దానికి ఎంకరేజ్ చేయకూడదు ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టి దోచుకోవడం అనేది తప్పు మన బడ్జెట్ ఎంత మీరు రెమ్యునేషన్ తగ్గించుకోండి నేను మా అమ్మాయికి నేను వేదిక మీద చెప్తున్నా అదృష్టం కొలిది ఒకవేళ ఆర్టిస్ట్ కానీ అయితే మా అమ్మాయికి ఆర్టిస్ట్కి మేనేజర్ ఉండడు మేనేజర్ని పెట్టను ఆ అమ్మాయి డేట్స్ ఆ అమ్మాయే చూసుకోవాలి ఒకప్పుడు మేనేజర్లు ఆర్టిస్టులకు ఎందుకు వచ్చేవారంటే డేట్స్ అడ్జస్ట్మెంట్లు చేయడం కోసం వచ్చేవారు ఇప్పుడు రెమ్యునేషన్స్ వాళ్ళే చూస్తున్నారు టైమింగ్స్ వాళ్ళే చూస్తున్నారు మొత్తం టోటల్గా ఒక్క సినిమా హిట్ అయితే ఒక హీరోయిన్కి 3 కోట్ల రూపాయల ఏమైనా ఉందండి ఒక్క సినిమాకి 18 లక్షలు ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా ఇంకా రిలీజే కాలేదు 3 కోట్లు ఈ మొత్తం టోటల్గా ఇది ఎంత దాకా వెళ్ళిపోతుంది అందుకే ఈ మేనేజర్లకు అరికట్టాలి ఎవరైతే మేనేజర్లు ఉన్నారో డేట్స్ చూసే మేనేజర్ని చాలా సీరియస్గా మీరందరూ అరికట్టకపోతే రెండు సంవత్సరాలు డేట్స్ రాసుకుంటున్నారు ఆ హీరోయిన్లు హీరోలతో 35% వాళ్ళకి 65% వీళ్ళకి ఎవరంటే కోటేశ్వర మేనేజర్లు అవుతున్నారు ఒక స్టూడియో ఒక మేము పేరు చెప్పొద్దు ఒక స్టూడియోకి పార్ట్నర్ అయ్యాడు ఒక మేనేజరు ఇంకొక మేనేజర్ ఇంకో మొత్తం పార్ట్నర్ అయిపోయాడు అంటే ఎందుకు ఏ స్టేజ్కి వచ్చింది ఆ హీరోయిన్ డేట్ ఇస్తేనే ఆయన పార్ట్నర్ చేర్చుకుంటేనే హీరోయిన్ డేట్స్ ఇస్తాడు మళ్ళీ మన నిర్మాతలే ఆ మేనేజర్లకు సపరేట్ పేమెంట్ 50 లక్షలు కోటి రూపాయలు కొంతమంది విల్లాసు డేట్స్ కోసం ఇదా మన ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం నిప్పు లేదే పొగరాదు డ్రగ్స్ కేసులో మనల్ని ఎందుకు పిలుస్తున్నారు మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ఇండస్ట్రీనే ఏదైతే చూపిస్తున్నారు అంటే ఎక్కడో తప్పు జరిగింది ఆ తప్పు ఎక్కడ జరుగుతుంది ప్రేక్షకుల దగ్గర 300 రూపాయలు తీసుకొని అది విచ్చలవిడిగా ఖర్చు పెట్టి విచ్చలవిడిగా తిరిగితే మీ ఈ విధంగా వస్తుంది కనుక ప్రేక్షకుల డబ్బు ఇది ప్రతి రూపాయి ప్రేక్షకుడు మనకి ఇస్తున్న రక్తం
కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్, నేను ఒకటే అడుగుతున్నా ఆర్టిస్టులు అందరినీ, మీరు ఏ కేసుల్లో లేకపోతే మీకు క్లీన్ చీట్ అయితే మీ డిప్రమేషన్ ఎందుకు వేయట్లేదు? వేయండి డిప్రమేషను, మీకు అంత పరుగు పోయింది. ఛానల్లో ఆటల్లో మాతో రోజుకి మన ఇండస్ట్రీ కోసమే చూపిస్తున్నారు, మీరు ఎందుకు డిప్రమేషన్ వేయట్లేదు? నేను ఇప్పుడు వచ్చే కొత్త మహాసోషన్ ప్యానల్లో అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఎవరైనా ప్రూవ్ అయితే, ఇలాంటి కేసుల్లో ప్రూవ్ అయితే శాశ్వతంగా బ్యాన్ చేస్తారా? అది ప్రకాశ్ రాజు గారు, జీవిత గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అది ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, చేయగలరా? అది మీకుందా? ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం ఉదయం వేస్తే కోడేకి వస్తుంది, ఉదయం లేకిస్తే ఏదో కేసు, ఏ కేసు వచ్చినా సినిమా ఫీల్డే. అది ఒకళ్ళు తప్పు చేస్తే 100 మందిని చూపిస్తున్నారు, కలపల 10 రోజుల తర్వాత తెరమరుగు అయిపోతుంది, 10 రోజుల తర్వాత తెరమరుగు అయిపోతుంది. అంటే ఎంత దాకా కరెక్ట్ ఇది? ఇది ఇది రావడానికి కారణం మేనేజర్లు, ప్రతిదీ నేర్పించింది మేనేజర్లు, ప్రతిదీ చేస్తుంది మేనేజర్స్. ముందు నేను ఒక్కటి అడుగుతున్నా, ఈడీని కానీ సిబిసిఐడిని కానీ మేనేజర్లు ఎంక్వైరీ చేయండి, వాళ్ళ అకౌంట్లు ముందు సీజ్ చేయండి, వాళ్ళ అకౌంట్లో ముందు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ, మేనేజర్లు ముందు ఎంక్వైరీ పెట్టండి, వాళ్ళ మీద ముందు తీసుకోండి చర్య తీసుకోండి. మేనేజర్లు అంటే హీరో హీరోయిన్లు చూస్తున్న మేనేజర్లు మాత్రమే, నేను చెప్తుంది ఇండస్ట్రీని నాశనం చేస్తుంది మేనేజర్స్ మాత్రమే. పెద్ద హీరోలు హీరోయిన్లు అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకొని దయచేసి మీ డేట్స్ చూసి కావాల్సిన అడ్జస్ట్మెంట్ చేసేదాకా ఉండాలి, తప్ప మీ పర్సనల్ దాంట్లోని మొత్తం రెమ్యునేషన్లో కూడా మాట్లాడించడం మేనేజర్ల కోసం కరెక్ట్ కాదు. అది ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే చిరంజీవి గారు పెద్దలు, ఇలాంటి విషయాలు కూడా కొంచెం గట్టిగా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి పట్టించుకొని అదంతా కూడా వాళ్ళని కూడా ఒక సీరియస్గా ఒక దారిలో పెడతారని ఆలోచిస్తున్నాను, ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా చిన్న పెద్ద ఇక్కడ వస్తుంది, చిన్న పెద్ద కాదండి, సినిమా హిట్ అయితే పెద్ద, హిట్ అయితే పెద్ద సినిమా, ఫ్లాప్ అయితే చిన్న సినిమా, ఎవరిదైనా. కనుక సినిమా ఫీల్డ్ని అందరినీ ఒకలాగే చూడాలి. రేపు సీఎం గారిని కూడా మేము టైం అడిగాం, జివో 35 అమలు మేడం, అలాగే కేసీఆర్ గారిని కూడా మా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ వేదిక మీదుగా, సార్ చిన్న సినిమాలు బతకాలి, అలాగే 35 లాగా జీవో తెండి, 100 రూపాయలు దాటి రేటు అమ్మకండి, పెద్ద సినిమాలకు మీరు ఎంతైనా రేటు పెంచండి, చిన్నవాళ్ళు బతికించండి. ఎందుకంటే పేదవాళ్ళ కోసమే మీ ప్రభుత్వాలు వచ్చాయి, చిన్నవాళ్ళు కూడా నిర్మాతలు కూడా బతికించమని అడుగుతూ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.